ఆతో నైంద్ర క్షుమంతో చిత్రం గ్రాపం సంగృహాయ మహాస్తే దక్షిణేన విద్మాహిత్వా తువి ఘోరమిన్ తువిదేషి మహిత్వా శూరదేవానమర్థా సోదిస్తో తో భీమం నగాం వారశ్చేషైతే ఏతోర్వింద్రస్తవామీషాన్. అందరూ కూడా లాస్ట్ టైం కూడా గత 5 సంవత్సరాలుగా అటు పోలీసు విభాగం కానీ అమీన్పూర్ పోలీసు వాళ్ళు కానీ లేదంటే ఇతర కార్యకర్త బంధువులు కానీ అందరూ కూడా సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క మన ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర నడుస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద జిల్లా ఉపాధ్యక్షులు పట్టశాస సంఘం నాయకులు అరగ జ్ఞానేశ్వర్ గారు, పట్టశాస సంఘం నాయకులు మల్లికార్జున్ గారు, ముద్రా సంఘం నాయకులు వీరేశం గారు, దళిత నాయకులు అన్న లక్ష్మణ గారు మాజీ వార్డు మెంబర్, అలాగే సాయిభగవాన్ కాలనీ మరి మాజీ అధ్యక్షులు మూటన్న గారు, మరి వైస్ ప్రెసిడెంట్. ఈ దేశంలో గతంలో అనేక ముస్లిం రాజులు కానీ క్రైస్తవ రాజులు కానీ ఈ దేశాన్ని, హిందూ సమాజాన్ని, భారతదేశాన్ని ఇతర మతస్థుల దాడికి, ఇతర మతస్థుల వేలసం ఈ భారతదేశం యొక్క హిందూ దేశం అని గత పాలకులకు మరి ముస్లిం పాలకులకు ఉంది. భక్తులారా, రామ భక్తులారా, హిందూ సమాజం ఈరోజు మేల్కొనవలసిన అవసరం ఉంది. ఈరోజు మనమంతా ఒక్కసారి ఆత్మవిమర్శ ఇలా శోభాయాత్ర నడిపిస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్పీల్ చేస్తే ఇలా రాజకీయ పార్టీ ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, హిందూ నాయకులు గమనించాలని చెప్పేసి ఈరోజు హనుమాన్ శోభాయాత్ర పిలుపునిస్తున్నా. ఈ యొక్క రామ ఏదైతే శోభాయాత్ర ఉందో శోభాయాత్ర మీదకి వివిధ రాజకీయ పార్టీలకు నాయకులకు అప్పీల్ చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఈరోజు రాకపోయినప్పటికీ ఒక్కసారి మొన్న జరిగినటువంటి రంజాన్ మాసంలో జరిగినటువంటి ఏదైతే ఈద్గా ఉందో ఈద్గా దర్గాల వద్ద మరి ఏదో టోపీలు పెట్టుకొని కండీలు వేసుకొని నమాజు చేసిన ఈ హిందూ నాయకులు ఈరోజు ఈ యొక్క వేదిక వద్దకు రాలేరు.
తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలను గౌరవిస్తాం. భారతదేశంలో హిందూ సమాజంలో సర్వే జన సుఖిన భవంతు. అన్ని మతాలు మంచుకుండా అన్ని కులాలు మంచుకుండా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునేది నా హిందూ మతం. సర్వే జన సుఖిన భవంతు, అందరూ బాగుండాలని కోరుకునేది నా హిందూ మతం. కానీ ఈరోజు కొంతమంది కుహాన రైతులు ఇలా హిందూ మతంలో చిచ్చు పెట్టి, హిందూ మతంలో ఇబ్బందులు పెట్టి ఇలా గురి చేస్తున్న సంఘటన చూస్తున్నాం. ఈరోజు నిన్నటికి మొన్న మరి సాయిపాండిపై ఒక జేసం జెండా ఎగిరేసి కొంతమంది భారతదేశ బిడ్డలుగా, భారతదేశ హిందూ భక్తులుగా ఖచ్చితంగా భారతదేశంపై దాడి జరిగిన, భారత సమాజంపై జరిగిన, హిందూ సమాజంపై దాడి జరిగిన, హిందూ మతంపై జరిగిన ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఒకవేళ ఖండించకపోతే, మనం మేల్కొనకపోతే ఖచ్చితంగా మన హిందూ సమాజానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. లఘు జీవాల పేరుతో ఇలా అమాయకమైన హిందూ మహిళలను, హిందూ అమ్మాయిలను ఎంత ఇబ్బంది గురి చేస్తాం మనం చూస్తాం. అనేక రాష్ట్రాల్లో ఈరోజు కర్ణాటక రాష్ట్రాల్లో మరి వివిధ వేరే పార్టీలు ప్రతిపాదిస్తుంటే ఇలా హిందూ దేవాలయాలు కూడగొట్టి, హిందూ భక్తులను కూడగొట్టి, హిందూ సమాజాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కావున హిందూ సమాజం ఖచ్చితంగా మేల్కొనవలసిన అవసరం ఉంది. ఈరోజు శోభాయాత్రలు పెట్టామంటే ఖచ్చితంగా హిందూ సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం సంగీతం కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఇలా హిందూ మతానికి అన్యాయం చేసిన వాడు ఎవరైనా, ఇతర మతాలకు సపోర్ట్ చేసిన వాడినైనా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ యొక్క మతానికి వ్యతిరేకం కాదు, హిందూ దేశంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, భారతదేశ బిడ్డలుగా భారతదేశం నీళ్లు తిరుగుతున్నాం, భారతదేశం పిండి తింటున్నాం, భారతదేశం గాలి తీస్తున్నాం. ఈ భారతదేశాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడినా, హిందూ దేశానికి ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ రాజకీయ మాటలు మాట్లాడినా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని గడ్డ దింపవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రజలు ఆలోచించాలి, రామభక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ శోభాయాత్రలు పెట్టామంటే దేవారాధన పాటు భక్తితో పూజలే కాదు, ఖచ్చితంగా హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి ఏర్పాటు చేస్తున్నామని చెప్తాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు హిందులపై దాడి జరుగుతున్నాయి. ఇలా హైదరాబాద్ ప్రాంతాల్లో ఇలా ఒక పాకిస్తాన్ దేశంగా ప్రకటించుకొని ఇలా మతాలు మాదలు చేస్తున్నారు. మన సమాజంలో, మన గ్రామాల్లో ఇప్పటికైనా ఇలా హిందువులు మేల్కొనకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హిందూ సమాజం సంఘటన కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజానికి సంఘటితంగా అందరికీ పనిచేయాల్సి వస్తుంది. ఈరోజు హిందూ సమాజం ఇలా శోభాయాత్ర అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాసం జెండా ధరించాలి, ప్రతి ఒక్క కార్యకర్త కాసం గండ వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క యాత్ర ద్వారా హిందూ ఐక్యత చూపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలారా, ఏ రాజకీయ పార్టీకైనా ఉండండి, ఎవరికైనా ఉండండి, ఎవరికైనా ఓటు వేయండి, కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే నాయకులను, ఇతర మతస్థులకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఇలా ఈద్గాలకు పోయి నమాజు చేసే హిందూ నాయకులను మరి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తాను. సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఖచ్చితంగా మరి పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ మాట్లాడతారు, ముఖ్యంగా సంఘ పెద్దలు, వారు కూడా అనేక సూచనలు చేస్తారు. ఈ యొక్క సూచన తర్వాత ఖచ్చితంగా మన శోభయాత్ర మరి శాంతియుత వాతావరణంలో వెళ్తాని. మన గతంలో కూడా అమీర్పూర్ పిఎస్ కానీ, ఇటు కార్యకర్తలు కానీ, హిందూ పంతులు కానీ శాంతియుత వాతావరణంలో మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈసారి కూడా కొనసాగుతాం. ఖచ్చితంగా హిందూ పంతులకు, హిందూ ప్రజలకు, హిందూ సమాజానికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా హిందూ సమాజం మెరుగుదల అవసరం ఉంది. హిందూ సంస్కృతికి మన బాధ్యతలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం గురించి, హిందూ సంస్కృతి గురించి, హిందూ యొక్క సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన పైన, మన తరాల పైన ఉంది. కాబట్టి ఈ విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన సభా వేదికకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పెద్దలు జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈరోజు అభయంపూర్ మున్సిపల్ పరిధిలో దేల్లి రవీంద్రన్న గారు ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడి నుంచి శోభయాత్రను ప్రారంభించడానికి ఏర్పాటు చేసినటువంటి అన్నకు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అన్న హనుమంతరావు గారు, మరియు ఇక్కడ కౌన్సిలర్ మరియు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎట్ల రమేష్ అన్న గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాపన్న గారు, అదేవిధంగా ఈ మండల మున్సిపల్ అధ్యక్షులు ఆగారెడ్డి అన్న గారికి, మరియు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న అధ్యక్షులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం మరి ఇంతకుముందు యాదేళ్ళ రవీంద్ర అన్న ఈ కాలనీ మున్సిపాలిటీకి మొత్తం వినబడేటట్టు చెప్పిండు. నేను అంత గొంతేసుకొని చెప్పలేను కానీ మరి హిందుత్వం ధర్మం అనే దాని మీద ఈరోజు హిందూ బంధువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి పార్టీలకు అతీతంగా పార్టీలకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని అందరూ వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి నిజంగానే పార్టీలు ఏదైనప్పటికీ రాజకీయం ఏదైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలలో పార్టీలను పక్కన పెట్టి అందరము కూడా ఏకతాటిగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాలు శ్రీరామనవమి అయితేంది, హనుమాన్ జయంతి అయితేంది, ఇలాంటి కొన్ని పండుగలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోతే రేపటి తరానికి వీటి గురించి మరి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు వారు కూడా ఇదే దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని తునికిపుచ్చుకొని వాళ్ళు కూడా రేపటి తరం వాళ్ళు ఈ దారిలో నడవాలి, ఇంకా వీటి గురించి తెలియాలి అంటే మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి వాళ్ళు అలా అక్కడక్కడ ఉండాలి, ఉండి చేయాలి. మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఆదరణకు నేను ప్రత్యేక ధన్యవాదాలు, కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమిన్నా కూడా మరి ఇప్పుడే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఒకే వేదిక చేసుకుంటామని చెప్పారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పోతే లేట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క శోభయాత్రను ప్రారంభించుకుంటూ మరి అన్న చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి మన బిరంగుడం గుట్ట దాకా వెళ్తుంది కాబట్టి అందరూ కూడా సిస్టమేటిక్గా అక్కడ వరకు ఈ శోభయాత్రలో మరి పాల్గొంటే వారందరికీ కూడా హనుమాన్ ఆశీస్సులు ఉంటాయి. హనుమాన్ ఆశీస్సులు ఉండి ఈ యొక్క మున్సిపల్ ప్రజానీకానికి అందరికీ కూడా హనుమాన్ ఆశీస్సులు ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి హనుమాన్ని కోరుకుంటూ జై బోలో హనుమాన్కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి. చాలా సంతోషమైన విషయం, హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం లాగానే ఆదిల్లి రవీంద్రన్న గారు చాలా అంగరంగ వైభవంగా గత సంవత్సరం అంతకుముందు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటున్నావు అదే విధంగా ఏర్పాట్లు చేసి హిందూ బంధువులందరినీ ఉత్తేజపరుస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు మనం రాబోయే పిల్లలకు కూడా మన తర్వాత తరాల వారికి కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తున్నామో అదేవిధంగా కూడా మన తర్వాత వచ్చే తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించవలసిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో ముఖ్యంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన పిల్లలు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా చైతన్య పంతులు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ దేశ చరిత్ర ప్రపంచంలో ఎవరు కూడా కన్ను తెరవనప్పుడు ఒకే ఒక సంస్కృతి సాంప్రదాయం ఉండే ఈ భారతదేశం, హిందూ మతం, ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సింధు నాగరికత ఇవన్నీ ప్రపంచంలో మరి ఏవి లేవు. తరువాత అనేక రకాల కారణాల వల్ల, అనేక రకాల పరిస్థితుల వల్ల, మరి కొన్ని కారణాల వల్ల విడిపోవడం ఆ విధంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, ఏ దేశానికైనా ఒక వయస్సు ఉంటుంది.
ప్రతి ప్రపంచంలో ఏ ఒక్క దేశానికి కూడా వయసు ఉంది, కానీ మన భారతదేశానికి మాత్రం వయసు లేదు. అంటే ఈ దేశంకి వయస్సు ఎవరు కూడా చెప్పలేరన్నమాట. అంటే అంతటి మానవ మనుగడ మొదలైన దగ్గర నుంచి కూడా ఈ యొక్క అఖండ భారతదేశం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రపంచ మానవాళికి మనుగడను నేర్పినటువంటి వ్యక్తి, నేర్పినటువంటి చరిత్ర సంస్కృతి మన హిందూ సంప్రదాయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రామాయణ దగ్గర నుంచి, రాముని దగ్గర నుంచి శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు ఏ విధంగా అయితే భర్త శ్రీదగ్నులు ఏ విధంగా అయితే మనకి ఆ రోజు నుంచి కూడా మనం ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనవలుచుకొని వాళ్ళనే ఆరాధ్యంగా తీసుకొని మనం నడవడిక కొనసాగిస్తున్నాం. ఇప్పటికే కాదు, ఇంకా ఎన్ని తరాలకైనా సరే, ఎన్ని యుగాలకైనా సరే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం భారీ ఖర్చు అయినా కూడా తన సొంతంగా ఇంత వ్యయాన్ని కూడా భరిస్తూ మరి ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ హనుమాన్ జయంతి అంటేనే మరి గతంలో ఇంతకుముందు గుళ్ళ దగ్గరికి పోయి పూజలు చేసుకొని ఈ విధంగానే ఉండేవాళ్ళం. కానీ ఇట్లాంటి ర్యాలీ గతంలో లేదు. మరి రవీంద్రనాథ్ గారికి మంచి ఆలోచన ద్వారా ఇక్కడ ఈ ఊరేగింపు నడుస్తూ ఉంటే దారిన పోయే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ యొక్క ర్యాలీకి ఘన స్వాగతం పలుకుతూ ఆ యొక్క వాళ్ళ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండరు. నిజంగా ఈ ఆలోచన రవీంద్రనాథ్ రావడం, ప్రతి సంవత్సరం ఈ ఆలోచనను ఇదే విధంగా కొనసాగిస్తూ ఖర్చు అయినా వెనక్కి తగ్గకుండా మరి మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకు కూడా తెలిసేటట్టు ఉండాలని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ కృషి చేస్తున్నటువంటి ఆదిల్లి రవీంద్రనాథ్ గారికి ఆ హనుమంతుడు, ఆ శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆదిల్లి రవీంద్రనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ముప్పై ఉన్న పెద్దలు, ఆదిల్లి రవీందర్ గారు, రమేష్ జీ మిత్రులు, ఆగారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇతర పెద్దలారా, హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ ఈరోజు హనుమ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామాయణం ఆది కావ్యం, ఇది ఒక కథ మాత్రమే కాదు, ఇది భారతదేశ చరిత్ర. యుగ యుగాలుగా ఈ దేశ చరిత్ర ఉన్నది. ఇంతకుముందు రమేష్ జీ మాట్లాడుతూ చెప్పారు, మిగతా దేశాల చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు, మన భారతదేశ చరిత్ర లక్షల సంవత్సరాలు. రాముడు త్రేతాయుగంలో జన్మించాడు. కలియుగం యొక్క ఆయుషు 432,000 సంవత్సరాలు అని చెప్తారు. దీనికి రెండంతలు ద్వాపార యుగం. మహాభారతం కథ జరిగినటువంటి కాలం ద్వాపార యుగం. దానికంటే ముందు త్రేతాయుగం, 432,000 × 3 ఆ త్రేతాయుగం జరిగినటువంటి కాలం. ఆ త్రేతాయుగంలో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఇప్పుడు మన కళ్ళ ముందు శ్రీరామచంద్రుడు ఉన్నాడా అనే విధంగా కథలు చెప్పుకుంటున్నాం. రామచంద్రుడు గుణగణాలను మనం కీర్తిస్తున్నాం. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న దేశం. అంతకంటే ముందు సత్యయుగం, 432,000 × 4 అది సత్యయుగం. ఇదంతా కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు ఎన్ని? అట్లా ఒక పెద్ద కాల గణన ఉన్నటువంటి ధర్మం మన హిందూ ధర్మం. అట్లాంటి రామచంద్రుడు ఒక్క మన జీవితం బాగుపడడానికి రామాయణం చాలు, రామచంద్రుడి యొక్క జీవితం చాలు. మనిషి ఎలా జీవించాలనేది చూపించాడు శ్రీరామచంద్రుడు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో, ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ప్రతి దేశంలో ప్రతి భాషలో ఉన్నటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది రామాయణం మాత్రమే. అట్లా ప్రపంచమంతా
ఆ రామచంద్రుడిని ఆదర్శమూర్తిగా తీసుకున్నటువంటి ఆదర్శమూర్తి రామచంద్రుడు. ఆయన గుణగణాలు ఎన్నో, 16 గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అట్లా ఆ రాముడి యొక్క బంటు హనుమంతుడు. ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క బంటు హనుమంతుడు. హనుమంతుడి యొక్క గుణగణాలు మనకు తెలుసు. ఎలాంటి వాడు హనుమంతుడు? ఆయన శక్తి ఆయనకు తెలియదు. జాంబవంతుడు వచ్చి గుర్తు చేస్తాడు. ఎలా సీతమ్మ వారి జాడ తెలుసుకోవాలి? ఒక దగ్గర కూర్చొని రామ రామ అనుకుంటూ కూర్చున్నటువంటి హనుమంతుడిని పిలిచి, హనుమ నీ యొక్క శక్తి ఏందో తెలుసా నీకు అని ఆయన యొక్క శక్తిని గుర్తు చేస్తాడు. అప్పుడు ఆయన శక్తి గుర్తుకొస్తుంది. ఆయనకు ఋషుల యొక్క శాపం ఉంటుంది. చిన్నప్పుడే అనేక అల్లరి చేసి అనేక ఇబ్బందులు కలిగిస్తుంటారు ఋషులు మునులు. ఈయన గొప్పవాడే కానీ అల్లరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈయన శక్తిని తాను మర్చిపోవాలనే ఉద్దేశంతో ఋషులు శాపాన్ని ఇస్తారు. మళ్ళీ నీకు నీ శక్తిని గుర్తు చేసే వరకు నీ శక్తి తెలియదు అని చెప్పినప్పుడు ఆ విధంగా జాంబవంతుడు గుర్తు చేసిన తర్వాత ఒక్కసారి తన శక్తిని పెంచుకొని ఒక్క దూకుతో సముద్రాన్ని లంఘించినటువంటి గొప్ప వీరుడు హనుమంతుడు. రామ కార్యం తన ముఖ్యం. ఎలా ఆ కార్యంలో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మైనాక పర్వతం వస్తుంది. హనుమా నువ్వు ఎంతో దూరం పయనించావు, కాసేపు సేద తీర్చుకో, ఇక్కడ పళ్ళు ఫలాలు రసాలు ఉన్నటువంటి ఈ మైనాక పర్వతం పైన కాసేపు సేద తీర్చుకొని వెళ్ళు హనుమా అని చెప్తే, లేదు లేదు నేను రామ కార్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకునేది లేదు కాబట్టి ధన్యవాదాలు అని చెప్పి అట్లా ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళిన తర్వాత సురస రాక్షసి, ఒక పెద్ద రాక్షసి, అదొక ఆటంకం. ముందుకు వెళ్లకుండా మింగేస్తానని అడ్డం వస్తుంది. తన నోరు తెరుస్తుంది పెద్దగా, అప్పుడు ఈయన పెద్దగా తన శరీరాన్ని పెంచుకుంటాడు, అది ఇంకా పెద్దగా తెరుస్తుంది. అట్లా తన శరీరాన్ని పెంచి పెంచి ఒక్కసారి ఆ సురస రాక్షసి కూడా తన నోరును పెద్దగా చేస్తుంది. అప్పుడు తన చిన్న మల్ల సూక్ష్మ రూపం ధరించి ఆ సురస నోట్లోను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అని చెప్తాడు. నా నోట్లోకి వెళ్ళే బయటికి వెళ్ళాలని ఒక సురస, నీ నోట్లోకి వెళ్ళాను బయటకు వచ్చేస్తాను, నేను నువ్వు పక్కకు తప్పుకో, నేను రామకార్యం మీద ముందుకు వెళ్ళాలి అని చెప్పి జ్ఞానంతో అక్కడ ఆలస్యం కాకుండా రామకార్యంలో దానితో తగాద పెట్టుకొని యుద్ధం చేసి ఆలస్యం కాకుండా తెలివితో ఆ సురసను జయించి ముందుకెళ్తాడు హనుమంతుడు. ఆ విధంగా ముందుకెళ్ళిన తర్వాత సింహిక ఒక రాక్షసు తన నీడతోనే తన సముద్రం పైనుంచి వెళ్ళే వాళ్ళందరినీ తన లోపల తీసుకొని ప్రాణాలు తీస్తున్నటువంటి ఆ సింహిక, ఒక్కసారి అది మామూలు మాటలతో అది వినదు, దాన్ని ఒక్క గుద్దు గుద్ది ఆ విధంగా ముందుకెళ్ళిపోయి దాని శక్తిని క్షీణింపజేసి ముందుకెళ్ళిపోతాడు. అలాంటి ముందుకు వెళ్ళిన తర్వాత లంకలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సీతమ్మ జాడ తెలుసుకున్నాడో మనం చూసాం. ఆయనకు తెలియదు రామ సేవనే ఆయనకు ప్రధానమైనటువంటిది. ఒకసారి సీతమ్మ తను కొన్ని సని ఆ తర్వాత సింధూరంలో మహిళలు బొట్టు పెట్టుకుంటుంటారు. ఈయనకు ఒకసారి లోపల ప్రశ్న ఉదయిస్తుంది, అమ్మ అమ్మ ఎందుకమ్మా బొట్టు పెట్టుకున్నావు, సింధూరంలో కూడా బొట్టు పెట్టుకున్నావు కదా ఎందుకమ్మా అని అడుగుతాడు అన్నమాట. అంటే అప్పుడు చెప్తుంది సీతమ్మ తల్లి, హనుమా మీ రామయ్య యొక్క ఆయుష్ పెరగాలని నేను ఇలా పెట్టుకుంటానయ్యా అని చెప్పి ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. అలానా నువ్వు ఇంత బొట్టు పెట్టుకుంటే రాముడి యొక్క ఆయుష్ పెరుగుతుందా అని చెప్పి అక్కడ చాలా ఉన్నటువంటి సింధూరాన్ని మొత్తం పైన వేసుకుంటాడు. అయ్యయ్యో నీ కోతి గుణం పోయించుకోలేవు కదా హనుమా, ఏంటి ఇలా చేస్తున్నావు పిచ్చి పనులు అంటే, అమ్మ అమ్మ నువ్వు చిన్న బొట్టు పెట్టుకుంటే రాముడి యొక్క ఆయుష్ పెరుగుతుందన్నావు, మరి నేను మొత్తం మీద పోసుకున్నా ఇంకా పెరుగుతుందిగా రాముడి యొక్క ఆయుష్, అందుకే పోసుకున్నానమ్మా అంటాడు. చూడండి రాముడు అంటే ఆ విధంగా హనుమంతుడికి అందుకోసం మనం చంద్రం పెడతాం, మొత్తం ఆయన శరీరం అంతా పెడతాం, ఆయనకి ఇష్టం అన్నమాట. ఎందుకు? రాముడి యొక్క ఆయుష్ పెరగాలని హనుమంతుడు ఆ విధంగా కోరుకున్నాడు. అట్లా వచ్చిన తర్వాత ఇంతకుముందు మనకు గుర్తు చేశారు హనుమంతుడి యొక్క విజయాతనికి తిరిగి సీతమ్మ వారిని తీసుకొచ్చిన తర్వాత అందరికీ కానుకలు ఇస్తారు. రాముడు సీతమ్మ ఎవరెవరు ఏ విధంగా పనులు చేశారో ఆ యుద్ధంలో అందరికీ కానుకలు ఇస్తారు.
అట్లా మరి లాస్ట్ కనిపించింది రాముడికితో గుర్తు చేసింది సీతమ్మ తల్లి, ఏమయ్యా మరి అందరికి కానుకలు ఇచ్చావు, నీ ముఖ్యమైన బంటు అయినటువంటి హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. హనుమంతుడికి ఏమి ఇస్తాను ఆలింగనం తప్ప, ఆయనకు అదే ఇష్టం, ఇంకా నేనేమి ఇవ్వలేను. లేదు లేదు, నువ్వు హనుమంతుడికి ఏదైనా ఇయ్యాలి, బహుమతి ఇయ్యాలి. అంటే అప్పుడు సీతమ్మ తల్లి ఆమెనే అయినా ఏమి ఇవ్వలేడు రాముడు, నేనే ఇస్తానని చెప్పి ఆ ముత్యాల హారం తీసి హనుమంతుడికి బహుమానం ఇస్తుంది సీతమ్మ తల్లి. అక్కడ కూర్చొని ఆ హారం తీసి తెంపి ఆ ముత్యం తీసి కొరుకుతాడు, చూస్తాడు అందులో ఏమి కనిపించదు, చెవులు పెట్టుకుంటాడు పడేస్తాడు. మళ్ళీ ఇంకోటి తీస్తాడు కొరికేస్తాడు, చెవు దగ్గర పెట్టుకుంటాడు పడేస్తుంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి కోపం వస్తుంది, అరే ఏంటి హనుమంతుడు ఈ విధంగా చేస్తున్నాడు, ఈయన కోతి బుద్ధి పోనించుకోలేదు, ఇంత విలువైన ఆహారం నా ఆహారం ఇస్తే ఈ విధంగా తెంపేసి వాటిని కొరికేసి ఇట్లా చేస్తున్నాడు అని కోపం వచ్చి సీతమ్మ తల్లి అడుగుతుంది, ఏమయ్య ఇట్లా చేస్తున్నావు అంటే చెప్తాడు, అమ్మా నువ్వు ఇచ్చినటువంటి హారంలో ఆ రత్న ముత్యాలలో రామ అని కనిపిస్తుందా అని ఇరగొట్టి చూశాను, అక్కడ రామ పేరు కనిపించలేదు నాకు, కనీసం రామ అని ధ్వని వినిపిస్తుందేమో అని చెవుకాడ పెట్టుకొని విన్నాను, అక్కడ రామ అని చెవులో కూడా నాకు వినిపిస్తలేదు, రామ లేనటువంటిది ఎంత విలువైందా నాకు అనవసరం అమ్మా అని చెప్తాడు రాముడు. ఎంత భక్తి చూడండి రాముడి. కళాకారులు ఒక పాట ఇస్తున్నాం, దయచేసి కళాకారులు పైకి వచ్చి ఒక డాన్స్ వేసిన తర్వాత సీతారాముల దీవెన మనపై ఉన్నంత సేపు రామ రామ అయోధ్యమా కాలం పూట ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి అందరినీ ముఖ్య నాయకులను పిలిచి కూడా ఈరోజు హనుమాన్ జయంతి యొక్క కార్యక్రమం శోభయాత్రకు శోభయాత్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ శ్రీహాంజనేయ స్వామి ఆశీస్సుకుండాలని కోరుకుంటూ ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి మరియు సంఘం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు హనుమంతరావు అన్న గారికి మరియు రాష్ట్ర నాయకులు మన రమేష్ అన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్న మా అమీన్పూర్ రాష్ట్ర నాయకులు ఆదిలన రవీంద్రన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు హనుమాన్ జయంతి రెండు కూడా ఉండడం చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయం లేట్ అవుతుంది కాబట్టి శోభయాత్ర ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన అమీనాబాద్ పార్టీ పరిధిలోని ఆదిల్ రవీంద్ర గారు ఫస్ట్ నుంచి నేను 20 ఏళ్ళు తీసుకున్నప్పుడు తను ఎప్పుడు బీజేపీని కట్టుకుంటున్నాడు, బీజేపీ సిద్ధాంతాలు బీజేపీ భావాలు తనలో ఎప్పుడు కనిపిస్తుంటాయి, అలాంటివి ఆ కార్యక్రమానికి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. చేపట్టినటువంటి ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టడం, మనం హిందువుగా పుట్టి హిందువుగా జీవించి హిందువుగానే మరణించాలని చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కౌన్సిలర్ ఎడ్ల రమేష్ గారు, ఆగారెడ్డి గారు, అలాగే ఇంకా మన పట్టణానికి సంబంధించిన పెద్దలు కూడా విచ్చేశారు. కాబట్టి దయచేసి హిందూ మతం మీద కానీ హిందువుల మీద కానీ చాలా రకాలైన భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం హిందూ సంబంధించినటువంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని మన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.